ఏం చూసావు నాన్నా? ఈ మామ ఈ అక్కని భుజంపైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలిపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. అసలు ఏం జరిగిందంటే, సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ప్రేక్షకుల్లో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. అందులో నటించిన హీరో మహేంద్రన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఇంతకీ ఎవరా హీరో మహేంద్రన్? మహేంద్రన్ 1991లో పుట్టిన ఇతను 3 సంవత్సరాల వయసు నుండి బాలనటుడిగా తన సినీ కెరీర్ మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే 6 భాషల్లో 100కు పైగా సినిమాల్లో బాలనటుడిగా నటించడం భారతదేశంలోనే ఒక రికార్డ్. 2 సార్లు ఉత్తమ బాలనటుడిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గెలిచాడు మహేంద్రన్. ఇటు తెలుగులో కూడా కోడి రామకృష్ణ తీసిన దేవి చిత్రం ద్వారా మరియు లిటిల్ హార్ట్స్ అనే మరో చిత్రం ద్వారా ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్స్ గెలుచుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించిన తను తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నాడు. తమిళంలో నట్టమ్మై, మహాప్రభు, పడయ్యప్ప లాంటి పలు విజయవంతమైన చిత్రాలు నటించాడు. ఇటు తెలుగులో పెదరాయుడు, ఆహా, దేవి, లిటిల్ హార్ట్స్, పెళ్లి చేసుకుందాం లాంటి చిత్రాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 2013లో తమిళంలో వచ్చిన వీలా అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అటుపై కొన్ని తమిళ సినిమాల్లో హీరో పాత్రల్లో మరియు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపించాడు. ఇప్పుడు తెలుగులో అసలు ఏం జరిగిందంటే అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్ చెప్తాం. మహేంద్రంతో పాటుగా శ్రీ పల్లవి, కరుణ్య కత్రిన్, కారుణ్య చౌదరి, కుమనన్, షఫీ, హరితేజ, విజయ్ కుమార్, షాని, ఫనీ ఇంకా పలువురు నటిస్తున్నారు. ఈ సినిమాని ఏబిఆర్ ప్రొడక్షన్స్ అండ్ జిఎస్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ కర్ణా ప్యారసాని, సంగీతం చరణ్ అర్జున్, ఎడిటర్ జె ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షాని సల్మాన్, కథ దర్శకత్వం శ్రీనివాస్ భండారి.